హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు టాపిక్ వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా టెంపర్, నానక్ ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవ్ కుష, అరవింద సమేత, వీరరావు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుని సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా ఎంటైర్ ఎన్టీఆర్ దూసుకోబోతున్నాడు. గత సంవత్సరం త్రివిక్రమ్ సినిమా దర్శకత్వం నటించిన అరవింద సమేత సినిమా ఇండియా కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా టోటల్ రన్ లో 96 కోట్ల షేర్ కలెక్షన్స్ ని, 160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అరవింద సమేత నిలిచింది. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునేషన్ ఎంతో తెలిసే షాక్ అవ్వాల్సిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన సమాచారం బట్టి ఈ సినిమాకి ఎన్టీఆర్ ఏకంగా 18 కోట్ల పైగా రెమ్యునేషన్ తీసుకున్నాడంట. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి 3RR అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని 2020 జూలై 30 విడుదల చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.